सर्वे पद कांग्रेस पार्टी तरफ पागंट मित्रुक అదే విధంగా బీఎస్పీ తరపున వచ్చినటువంటి మిత్రులకు బీజేపీ తరపున వచ్చినటువంటి మిత్రులకు సిపిఎం తరపున వచ్చినటువంటి మిత్రులకు జనసంది తర్వాత జనసేన తర్వాత ఎంఆర్పిఎస్ కుల సంఘాలకు సంబంధించిన మహిళా సంఘాలకు సంబంధించిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నేను ఒక 25 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్న మీ ఆశీర్వాదం ఇయాల అదే ఊర్లో నేను ఒకటి స్పష్టంగా అడుగుతున్నాను ఇప్పుడు ఇయన వచ్చిన తర్వాత ఏమన్నా డెవలప్ చేసిందా మరి జాగర్దడి వచ్చిన తర్వాత మీ ఊర్లో ఉయ్యాలవాడలా ఏం లేదు ఏం చేసిందా ఏం లేదు ముందు కొడనప్ప డెవలప్ చేసిందంటే కూడా మీ భూములనేతేనో ఇయాలనేటి అడుగుతాను 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు అందించిన ఈ పట్టాలను మీరు కాదని अरे वाला नोटिकाड़ी मुक्कलु अधिकारं कुंजुकुने अधिकारं प्रभुत्वं सूटी प्रश्न इला मैं पैसल 5 लक्ष 6 लक्ष मैं वाला भूमि पक्न 5-6 लक्ष इला ఇయాలా మెడికల్ కాలేజీని మేము ఆహ్వానిస్తున్నాం అది ఉయ్యాలవాడలే పెట్టమని చెప్తున్నాం కానీ ఆ ఎవరైతే దళితులకెళ్ళి మీరు భూములు గుంజుకున్నారో వాటికి చట్టబద్ధంగా ఒకటే ఒకటి అడుగుతున్నాను కలెక్టర్కు తెలువదా ఇక్కడ ఉండే ఆర్డీఓ గారికి తెలువదా ఇయాలా భూ సేకరణ యాక్ట్ 2013 ప్రకారంగా अभी असैंड लैंड पट्टा लैंड दाखिल प्रासेस उ प्रासेस प्रकार भूमि अधिकार प्रभुत् प्रासेस का राज्य अन्यायम जो चूस्त मेवर इकड़ सवेश अरे वालक पक्ने रूपये पद गुंडल अटे ओआरसी पास बुक् इला कलेक्टर अड़ता वाले आट आमएलधिकारे प्रजा चल अवसर उ ప్రజలే సుప్రీం అనేది గుర్తుపెట్టుకోవాలి ఇయాల నేను కలెక్టర్ గారిని అడుగుతాను విచారించండి ఇప్పుడు ఎవరైతే ఆకుపై ఆలో మనం 93 మందికి ఏమో మనం ఇచ్చినాం ఆకుపై సర్టిఫికెట్ అరే ఆలో ఉన్నోనికి ఇయాల మధ్య మధ్యన మీరు పైరవిల్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు అంటే దాంట్లో మార్చుకుంటూ పోతే కాదు ఇంకొకటి ఏదో చట్టం తీసుకొచ్చింది ఇప్పుడు మన చంద్రశేఖర్ రావు గారు ధరణి అంట ధరణి అంటే భూమి కానీ ఎంత భూమి ముంగుతుండడో ఎవరికి తెలియకుండా మాత్రం దాన్ని ఒకటి చట్టం దాటనే ఒకటి పొందుపరిచిండు సీక్రెట్ గా పెట్టేటందుకు కూడా దాంట్లో సొరంగం పెట్టిండు దాని సొరంగంలో ఎంత గుక్కుతున్నాడో ఎంత తింటున్నాడో ఏం కథలు ఏం లక్షలు చంద్రశేఖర్ రావు ఇలా ఎందుకు చెప్తున్నా అంటే చట్టాలు ప్రజలకు వస్తుంది ప్రజలకు ఇబ్బంది పెట్టడానికి కొండకు అందుకోసం అమ్మ మరొకసారి ఇంత మంది ఉన్నాయి కదా ఇన్ని జెండాలు కనిపిస్తున్నాయా అమ్మ మీకు అనర్థమే ఆ ఇంత మంది నాయకులు కనిపిస్తున్నారు కదా
అందరం మీ వెంబడే ఉంటాం, మీకోసం పోరాడతాం, మీ హక్కులను పరిరక్షిస్తామని చెప్పి మీకు అందరికి సవినయమైన చేస్తున్నాం. అన్ని పార్టీలకు పేరు పేరున స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా రాజకీయాల పక్కన పెట్టి ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఈ యొక్క పేదల కోసం వచ్చినటువంటి ఆల్ పార్టీ నాయకులకు పేరు పేరున మళ్ళీ చేయకుండా తెలియజేస్తా ఉన్నా. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఒకటాడుతా ఉన్నాం అయ్యా. ఈ ప్రజల ముఖాలు ఒకసారి చూడండి, మీరు ఈ పేదల ముఖాలు ఒకసారి చూడండి. నిజంగా ఈ పేదలతో మీరు ఎట్లా తీసుకుంటుంది, మీకు ఎట్లా మనసు వచ్చింది అని మేము ఇక్కడ ప్రశ్నిస్తా ఉన్నాం. వీళ్ళని చూస్తే తిండి లేక వాళ్ళ కూలి లేక పనులు లేక అల్లాడుతున్నప్పుడు ప్రజల కూలు తీసుకొని వాళ్ళ జీవితాల్లో మీరు మట్టి కొట్టిండ్రు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఈ అఖిల పక్ష తరఫున, వాళ్ళ భూములు వాళ్ళకి మీరు ఇవ్వండి, దయచేసి వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ ప్రత్యామ్నాయ వాళ్ళకి మార్గం చూపండి. ఒకటి ఏమంటా ఉన్నారు ఇక్కడ, అయ్యా అభివృద్ధి అడ్డుకుంటా ఉన్నారని చెప్పి చిల్లర వ్యక్తులు మాట్లాడిస్తా ఉన్నారు. మేము ఒకటే అంటా ఉన్నాం, అభివృద్ధికి అడ్డామంటే నీ ఇటుకలు చెట్లు వాతినావు, ఇటుకలు గగగడి పెట్టావు, మేము అన్ని కట్టబడ్డావా? చెరువు కట్ట మీద గ్రీసు తీస్తా ఉన్నావు, గ్రీసు పెడతా ఉన్నావు, మేము దీన్ని కట్టవచ్చా? మేము నీకు అడ్డాలి, ఎక్కడ కూడా మెడికల్ కాలేజ్ కావాలంటా ఉన్నాం. ఎస్ కావాలి, కానీ వీళ్ళ భూములు గుంజుకోవాలని చెప్పి పంటలే మేము. వాళ్ళకి ఏం జరగాలి, ఏ రక చట్టం ప్రకారం కావాలో ఆ చట్టం ప్రకారం కావాలి డబ్బులు అని చెప్తా ఉన్నాం. ఒకటి మీ ఎలవై చేసుకొని చెప్పండి. మన ఆర్టీఓ గారు ఒక మాట మాట్లాడారు, 2 లక్షలు 3 లక్షలు ఇచ్చింది చెప్పి అనుకున్నావు అమ్మా. ఇదే ఎవరు ఇచ్చింది చెప్పండి, మీ వియ్యారో ఇచ్చిందా, మీ గిద్దావారు ఇచ్చిందా, లేదా మీ ఎమ్మార్ వచ్చిందా, మీరిచ్చారా, లేదా చేంటి కలిపి ఇచ్చారా, కరెక్ట్ ఇచ్చారా చెప్పండి. ఎవరో ఇలా వ్యాపారం ఇస్తే మీకేం సంబంధం, ఎంతమంది మాట్లాడతారు? బాధ్యత ఉండుకుంటా బాధ్యత మధ్య మాట్లాడదు అధికారులు దయచేసి. మేమేమంటా ఉన్నాం, చట్టం ప్రకారం తీసుకొని చెప్తా ఉన్నాం, కానీ చట్టాన్ని ఉల్లంఘించి మీరు చట్టం ఉల్లంఘించి చట్టం ప్రకారం తీసుకోకుండా వాళ్ళ నోట్లు మట్టి కొట్టి మీ దగ్గర మెడికల్గా అడ్డుకుంటారని చెప్పి ఈరోజు మా యొక్క పద్మావతి మాట్లాడింది అమ్మాయి. ఇక్కడ చూద్దా వాళ్ళ ముఖాలు, పద్మావతి గారు అయ్యా, గుంటూరు రావులు ఎంపీ గారు, నీ ఏడాదనుకున్నావు ఏడాదనుకున్నావు, నీకు సిగ్గు సరం లచ్చ ఏమైనా ఉంటే ఒకసారి ఎంతగానో రాజకీయాల పక్కన పెట్టి పేదల కోసం వచ్చిన ఈ పార్టీలకు మళ్ళీ మళ్ళీ మనం వాళ్ళకి చేయడం తెలియజేయాలి. మేము ఎవరేస్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తప్పకుండా మీరు రాష్ట్ర నాయకులు మీకు తీసుకురావాలి. ఇక్కడ మీరు బహిరంగ సభకు మీటింగ్ పెట్టించాలి, మేము ఇక్కడ డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సిటీస్ పడడానికి కూడా చట్టం ఉంటుంది, ఆ చట్టం లోపల పొందుపరిచిన అంశాలు ఉంటాయి. అంశాలు చదువు రానులకు ఏం చేయాలి, చదువు వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి, చదువు రాకపోతే కూడా ఏం చేసి వాళ్ళ గూడాల దగ్గరికి వెళ్ళి ఎట్లా మాట్లాడాలి, ఎవరు వెళ్ళాలి, మధ్యవర్తిగా ఎవరు వహించాలి అన్నటువంటి అంశాలు ఉంటాయి. ఎవడో రియల్ ఎస్టేట్ బ్రోకర్ గారు 17 మంది దగ్గర సంతకం తీసుకొచ్చారంటే ఆర్టీఓ ఎందుకున్నారు, ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎందుకున్నారు, కలెక్టర్ ఎందుకున్నారు, ఎవరు పీకెట్టుకున్నారు మీరు? ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ 47 దగ్గర సంతకాలు పెట్టుకొచ్చున్నాం అంటే సంతకాలు వాడమైన అధికారా? ఎవరు వాడు ఇంతకు సంతకాలు పెట్టుకొచ్చేటటువంటి వాడు ఎవరు ఉండాలి? సంబంధిత రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారి ఉండాలి. ఆ అధికారి కూడా మీకు చెప్పేటటువంటి మీరు తీసుకున్నటువంటి పద్ధతిలో కూడా దాన్ని పబ్లిక్ చేయాలి. ఏ ఆఫీస్ అయినా, ఏ ఆఫీస్ కట్టినా కానీ, ఏ ఆఫీస్ ఎనీ ఆఫీస్ దేశంలో ఎక్కడ ప్రభుత్వం సంబంధించినటువంటి ఆఫీసులు ఏమైనా, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు ఏవి జరిగినా ముందు నెల రోజుల ముందు ప్రతి ఒక్కరికి నోటీసులు ఇవ్వాలి. ప్రభుత్వంకు సంబంధించినటువంటి ప్రతి ఏది జరిగినా వీళ్ళకు సంబంధించి అరెస్ట్ ఎందుకు చేసిరంటే అక్కడ పబ్లిక్ డెవలప్మెంట్ కోసం కార్యక్రమాలు చేస్తుంటే వీళ్ళు అడ్డుపడ్డారంట. మన అదే డెవలప్మెంట్ కోసం వీళ్ళు మూల కారణమేది కదా, ఆ మూల కారణమైనటువంటి వాళ్ళు రోడ్డు పడ్డరు కదా, మరి వాళ్ళ గురించి మాట్లాడడానికి అధికార ప్రభుత్వం ఉండదంట. దానికి ప్రభుత్వం మాత్రం రాదంట, వీళ్ళకి అడిగేటోళ్ళు లేరు, దిక్కులేదు ఇవ్వలేదు కాబట్టి వీళ్ళకి తీసుకుపోయి కొక్కలేదు కొక్కాలి తప్ప అదొక్కటి మాత్రం చట్టం గుర్తుకొస్తుంది, మిగతా అంశాలు మాత్రం చట్టంలో ఉన్నాయట. చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అన్న విషయం అధికారి ఆర్డీఓ గారికి, ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి తొందరలోనే మీరు చేసి మీ దాంట్లో చేసినటువంటిది నిట్ట నిల్వ మిమ్మల్ని ముంచిండ్రు. మీకు మీరు ధైర్యంగా నిలబడండి, నిజంగా మీరు గెలుస్తారో లేదనుకున్నాం, కానీ ఇంతమంది అండగున్న తర్వాత 100% మీరు గెలుస్తారు. మీరు గెలిపేయడానికి మేము ఎక్కడికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఇక్కడనే కాదు, మీ తొందరలో పట్టే హైకోర్టులో కానీ, ఇప్పుడు ఎందుకంటే నిందుపు నిర్వాసితులు 12,630 దగ్గర పోతుండేడా, సుప్రీంకోర్టు నిట్ట నిలువ ఎట్లా కూర్చోరు ఆయన, చట్టాన్ని దుంగదప్పి ఎట్లా కూర్చోరు ఆయన,
2013 చట్టం ఏం చెప్పింది మార్కెట్ వాల్యూకు 3 రెట్లు అదనంగా కట్టియాలి కట్టించిన తర్వాత కూడా అక్కడ జరిగే డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏ డెవలప్మెంట్ కార్యక్రమాల గాని వాళ్ళకు భాగస్వాములు చేయాలి వాళ్ళకు భాగస్వాములు చేసిన తర్వాత వాళ్ళు సక్రమమైనటువంటి పద్ధతిలో ఎవరైనా గాని ఒత్తిడి చేస్తే మాత్రమే వీళ్ళకి స్పెషల్ రైట్స్ ఉంటాయి అదే విధంగా భూ నిర్వాసితుల దళితులు అయితే వాళ్ళకు భూమికి భూమి పరిహారం ఇవ్వాలి అదే ప్రాంతంలో భూమి ఇవ్వాలి ఆ డెవలప్మెంట్ లపట వీళ్ళకి భాగస్వాములు చేయాలి ఎకరానికి నెలకు ఇంత టాక్స్ కట్టి ఇవ్వాలి धन्यवाद प्रत्येक।